కుప్పంలో చంద్రబాబు ఓటమి ఖాయమన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కుప్పంలో ఓటమి భయంతోనే చంద్రబాబు అసహనానికి గురవుతున్నారని, అందుకే తమపై తిట్ల పురాణం చేశారని ఆయన మండిపడ్డారు. రాయలసీమ నుంచి వైఎస్ఆర్సీపీని తరిమి కొట్టాలన్న చంద్రబాబు వ్యాఖ్యలకు తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు మంత్రి పెద్దిరెడ్డి. చంద్రబాబు నాయుడు రాయలసీమ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టండి. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ఏం చేశాడు, ఈ రాయలసీమకి ఏం చేశాడు, మరీ ముఖ్యంగా 7 సార్లు గెలిపించిన కుప్పం వాసులకి ఏం చేశాడు. ఈరోజు మేము పూర్తి చేసాము హంద్రి నివకాలు, మేము పూర్తి చేసి నీళ్లు వదిలితే ఇదంతా బూటకం అని చెప్పి మాట్లాడతాడు. ఇతను ఎంతసేపటికి అక్కసంతా పట్టలేకుండా ఉన్నాడు. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఓడిపోయాయి, సర్పంచులంతా ఓడిపోయారు కుప్పంలో. మరి ఈరోజు మున్సిపాలిటీ ఓడిపోయింది, ఈరోజు మళ్ళీ నువ్వు ఓడిపోతూ ఉండవు. ఆ అక్కసంతా కూడా మా మీద చూపించి మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఈ ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా జూన్ 4వ తేదీ తర్వాత ఏదైతే రిజల్ట్ వస్తుందో అదే ప్రజలు మీకు బుద్ధి చెప్పే ఏ పరిస్థితి అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నాం.